భద్రాద్రి జిల్లా కోతగూడెం మేదరా బస్తీలో రైల్వే స్థలాల్లో పేదలు నిర్మించుకున్న గృహాలను కూల్చివేయడంలో అధికారులు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయంగా ఉందని జాతీయ బీసీ కమిషన్ అభిప్రాయపడింది. ఈ సంఘటనను సమోటిగా విచారణకు స్వీకరిస్తున్నామని స్పష్టం తెలిపింది. భూ వివాదంపై వెలువడిన కోర్టు తీరు నిర్వాసితులకు రైల్వే శాఖ జారీ చేసిన నోటీసులు పునరావాసంపై తీసుకున్న చర్యలేమిటో 15 రోజుల్లో నివేదించాలని కమిషన్ ఉపాధ్యక్షుడు లోకేష్ కుమార్, ప్రజాపతి సభ్యుడు తల్లోజు ఆచారి, జిల్లా అదనపు కలెక్టర్ సహా ఆర్డీఓను ఆదేశించారు. మేదరా బస్తీలో గృహాలను కూల్చివేసిన ప్రాంతంలో నిర్వాసితులతో కమిషన్ విచారణ నిర్వహించింది. అధికారులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పునరావాసం మాటెత్తకుండా ఉన్నట్టుండి ఇళ్లు కూల్చివేతి వృద్ధులు పిల్లలు ఎక్కడికి వెళ్లి ఉంటారని సందేహం కలగలేదా అని నిలదీసింది. మీరు అనేక పర్యాయాలు కలెక్టర్కి అడిగినారు, మేము ఇక్కడ ఇండ్లు కట్టుకున్నాం, గుడిసెలు వేసుకున్నాం, మాకు పొజిషన్ సర్టిఫికెట్ ఇయ్యండి, అక్కడ పెద్ద పెద్ద హాస్పిటళ్ళకి 3-3 ఎకరాలు, స్కూళ్ళకు 1-2 ఎకరాలు ఇచ్చిర్రు, మాకెందుకు ఇయ్యారని మీరు అడిగినారు. కమిషన్కి కూడా మీరు దరఖాస్తు చేసినారు. అవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి. మీ అందరికీ ప్రభుత్వ స్థలంలో ఎక్కడైతే మీకు అన్యాయం జరిగిందో ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ మేము కలెక్టరేట్లో కలెక్టరు కమిషనర్ తోటి మీటింగ్ ఉంటుంది. మాకు మీ దాంట్లో ఎవరెవరైతే మేము ముఖ్యమైన వాళ్ళు ఒక 5 మందో 10 మందో మేము చెప్తాం, వాళ్ళు మాత్రమే రావాలి. అందరికీ గురించే మాట్లాడతాం. మళ్ళీ ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరిగే ప్రసక్తి ఉండదు. ఈ కమిషన్ ఉన్నంత వరకు మీకు అన్యాయం జరిగే ప్రసక్తి ఉండదు అనే విషయాన్ని జాతీయ కమిషన్ సభ్యునిగా చెప్తున్నా. ఆ రోజు కూడా చెప్పిన నేను, ఫుల్ ఫ్లెడ్జ్ కమిషన్ ఇక్కడ వస్తుంది, మీకు అన్యాయం చేస్తే మాత్రం వీళ్ళని విడిసేది లేదని చెప్పినాం. ఇవాళ మన లోకేష్ కుమార్ ప్రజాపతి వైస్ చైర్మన్ గారు ఇక్కడ వచ్చిండ్రు, మీ బాధలు ఇక్కడ చెప్పిన విషయాలన్నీ కూడా విన్నారు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ని, కమిషనర్ని, సంబంధిత అధికారులని, తహసీల్దార్ని తప్పక ఢిల్లీకి పిలిపిస్తాం, ఎంక్వైరీ చేస్తాం. ఎవరెవరు దీంట్లో తప్పు చేసిరో వాళ్ళ మీద డిఓపిటీకి రాస్తాము, సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకోవాలని, ఎక్కడెక్కడ వాళ్ళకు అధికారాలు ఉన్నాయో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా రాష్ట్రపతి గారికి కూడా వీళ్ళ మీద ఫిర్యాదు చేయ